Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Jai Sri Krishna. Andal Tiruvadigale Seranam. Chala Sulabhanga. ఆండాల్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని మనం చూస్తున్నాం. బొమ్మలతోటి అలాగే పాసురంతోటి అర్థంతోటి కూడా చూస్తున్నాం. ఇక్కడ మూడవ పాసురంలోకి వేడొచ్చేసాం. ఈరోజుది విశేష పాసురము అంటారు, అంటే రెండుసార్లు చదవాలన్నమాట. ఈ పాసురంలో వామన అవతారం, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో వామన అవతారం, ఆ వామనుడే త్రివిక్రముడుగా ఎదుగుతాడు కదా, ఆ వృత్తాంతం అంతా కూడా ఇందులో స్మరిస్తుంది ఆండాల తల్లి. చాలా చక్కటి సమృద్ధి, సిరి సంపదలు కలగాలి అంటే ఈ పాసురం చదవాలి అని చెప్తారు. అలాగే మన ఇళ్లలో పిల్లలకి పుట్టినరోజు, పండగ రోజులు అలాంటప్పుడు హారతులు ఇస్తాం కదా, దీపావళి అప్పుడు హారతులు ఇవ్వటం, పిల్లల పుట్టినరోజులకు హారతులు ఇవ్వటం, అలాంటి సమయాల్లో అప్పుడు కూడా ఈ పాసురాన్ని చెబుతూ హారతి ఇస్తే చాలా శుభమన్నమాట. సరే, దీని అర్థాన్ని చూద్దాం. ఓంగి, ఓంగి అంటే పెరిగి, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబావైకు చాతి నీరాడినాల్ తీంగిండ్రి నాడెల్లాం திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னில் ஊடு கயலுகளா பூங்கு வளை போதில் பறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். நீங்காத செல்வம் அண்டே தரகனி அனந்தமைன சம்பதலு அனர்த்தம். அலாண்டி வாட்டினி இச்சேட்டுவன்டிதி ஈ ఆ పాసురం అని చెప్తుంది, వ్రత ఫలాన్ని చెప్తుంది ఆండాల తల్లి. ఇక్కడ వామన స్వామిని చూసాం మనం. ఈ పాసురంలో మూడవ పాసురంలో ఎలాగా ఆండాల తల్లి చెప్తుందంటే, నీంగాద శల్వం ఇగోండి చూసారా, వరి పంట పొలాలలో చేపలు కయలుగళ, అంటే వరి చేలు బాగా పెరిగిపోయి కిందంత చేపలు తిరుగుతూ ఉండేటటువంటి ఒక గొప్ప సమృద్ధిని కలిగింపచేస్తుంది ఈ తిరుప్పావై వ్రతం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడి పాట పాడదాం. ఎవరా ఉత్తముడు అంటే వామనుడు అని. ఎలా ఉత్తముడట అంటే మొత్తం పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా కొలచినటువంటి స్వామి అని చెప్తుంది అంటాడు. ముందు వామనుడిగా చిన్న బాలుడిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి దానం అడగడానికి. క్షణాలలో పెరిగిపోయాడు, క్షణాలు కూడా చాలా పెద్ద కాలం. ఒక్కసారిగా పెరిగిపోయాడు. ఒకటే అవతారంలో రెండు పేర్లు ఉంటాయండి. దానం అడగటానికి వచ్చినటువంటి సమయంలో వామనుడు అంటాం. పెద్దగా పెరిగిపోయి బ్రహ్మలోకానికి ఒక పాదాన్ని పంపించినటువంటి ఆ రూపం, పెరిగిపోయిన రూపాన్ని త్రివిక్రమ రూపము అంటాం. ఈ రెండు కలిసినటువంటి రూపం అవతారం అన్నమాట ఇది. కనుక ఈ అవతారం వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగినటువంటి వృత్తాంతాన్ని ఆండాల తల్లి మూడో పాసురంలో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, తన కోసం కాదు ఇతరుల కోసం, ఇంద్రాదులకు రాజ్యం ఇవ్వటం కోసం తాను పెరిగాడు, వాళ్ళకి రాజ్యం ఇప్పించడం కోసం తాను అవతారం ఎత్తాడు. నాంగళ్ళం పావైకు చాతి నీరాడినాల్, మనమంతా ఒక వ్రతం అని చెప్పి స్నానం అని చెప్పి చెప్పుకుంటున్నాం కానీ వంకలు, కానీ అసలు మన ఉద్దేశం ఏంటి? స్వామి నామాన్ని పలకటం,
స్వామి దగ్గరికి చేరటం అని చెప్తుంది అండాల తల్లి. అలాగే తీంగిండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. తీంగు ఇండ్రి అంటే ఈతి బాధలు లేకుండా ఉండాలి. అతివృష్టి, అనావృష్టి, ఇలాగ పంటలు పాడవటం, లేకపోతే ప్రభుత్వాలు రాజులు బాధిస్తుంటే బాధలు పడటం, వీటన్నింటినీ ఈతి బాధలు అంటారు. అవన్నీ ఏవి లేకుండా ఉండాలి. అంతేకాదు తింగళ్ ముమ్మారి పెయ్దు అంటే నెలకి 3 వర్షాలు రావాలి. 10 రోజులకు 1 వర్షం, మరొక 10 రోజులకు 1 వర్షం, మరొక 10 రోజులకు 1 వర్షం, ఇలాగ నెలకి 3 వర్షాల చొప్పున వచ్చి హాయిగా క్షేమంగా అందరూ ఉండాలి. ఒకటేసారి వద్దన్న కొద్ది వానలు, ఎదురు చూసినా రాని వానలు, అలా ఉండకూడదు అని చెప్తుంది ఆండాల తల్లి ఈ పాశురంలో. అలాగే తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నెల్ ఊడు కయలుగళ. వరిచేలు పెద్దగా, త్రివిక్రముడు ఎలా పెరిగాడో వరిచేలు, వరి మొక్కలు, ధాన్యం కూడా అలా పెరిగిపోవాలి అని చెప్తూ పాడి సంపద, పంట సంపద, పశు సంపద ఇవన్నిటి యొక్క సమృద్ధి చెప్తూ ఎంత తీసినా పాలని ఇంకా 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 ఉదారంగా వాటంతట అవే పాలిస్తున్నాయట. ఒకళ్ళు వెళ్ళడం, పొదుగు దగ్గర కూర్చోవటం, కాస్త తడపటం, దూడని తేవటం, దానికి చూపించి, ఇవన్నీ వద్దండి. మనిషిని చూస్తేనే వాటంతట అవే పాలని స్రవిస్తూ ఉన్నాయట ఉదారములైన గోమాతలు అని చెప్తుంది ఆండాల తల్లి. పశు సమృద్ధి, పంట సమృద్ధి రెండింటినీ కలిపి చెప్తుంది ఈ పాశురంలో. కనుక ఈ పాశురాన్ని సమృద్ధి కోసం మనం మరింతగా శ్రద్ధగా ప్రార్థిద్దాము, పూజిద్దాము, పాడదాము కలిపి. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరిగి రేపటి రోజు 4వ పాశురంలో మళ్ళీ కలుద్దాం. జయ శ్రీకృష్ణ.